అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం విరుపాపల్లిలోని ఓ వ్యక్తి ఇంట్లో జింక మాంసం లభ్యమైంది. ఇంట్లో సుమారుగా 2 కేజీల జింక మాంసాన్ని వండుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు విరుపాపల్లిలోని ఓబులయ్య ఇంట్లో జింక మాంసంతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జింక మాంసం స్వాధీనం చేసుకుని ఓబులయ్యను అదుపులోకి తీసుకుని కళ్యాణదుర్గం అటవీశాఖ కార్యాలయంకు తరలించారు. అయితే జింకను ఎక్కడ చంపారు, ఎవరు చంపారు, తెర వెనక ఎంతమంది ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కింద పడారు వెనకల వెనకల పోతు స్టెప్స్ మీద పడినారు మోటార్ సైకిల్ వచ్చి తోడు పట్టుకొచ్చినారు ఇదాంజి జింక మాంసము వీరేపల్లిలో వండుతున్నారని విరుపాపల్లి విరుపాపల్లి గ్రామంలో ఇట్లా పలానా ఓబులయ్య ఇంటి దగ్గర ఇది చేసి జింక మాంసం వండుతా ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోయినాం మేము. పోయేసి విరుపాపల్లిలో ఓబులయ్య ఇంట్లో తనిఖీ చేస్తే వండిన కూర దొరికింది. మళ్ళీ ఆ చుట్టుపక్కల అంతా కూడా తనిఖీ చేసి ఇది చేస్తే ఏం దాని ఆనవాళ్ళు అవి ఏం దొరకలేదు. చర్మం కానీ కొమ్ములు కానీ అటువంటివి ఏమి దొరకలేదు. ఇది వండినారు కాబట్టి ఇది ఏమి ఏం కథ అనేది అటాప్సీ రిపోర్టు ఫోర్సెనిక్ ల్యాబ్ పంపిస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ముద్దాయిని తీసుకొచ్చినాం.